ఫ్రెండ్స్ మన హైదరాబాద్లో కానీ లేకపోతే మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టుకుంటానంటే ఢిల్లీలో కానీ వెళ్ళి చక్కగా డోర్ మ్యాట్ మీకు ఫ్లోర్ మ్యాట్ ఈ కార్పెట్లు ఇవి తీసుకొని వచ్చి ఇక్కడ హోల్సేల్ చేసుకోవడం అలానే రిటైల్ చేయడం బెస్ట్ బిజినెస్ ఇప్పుడు ఉండే దీంట్లో అత్యధిక ఆదాయం మూడు నాలుగు రెట్లు ఆదాయం వస్తుంది ఇప్పుడు మీరు కార్పెట్ చూసుకున్నారే అనుకోండి మీకు కేజీ కేజీల లెక్కన ఇస్తారు యాక్చువల్లీ కేజీల అంటే మీకు కేజీ ఒక నూట ముప్పై నూట నలభై నూట యాభై ఇలా అది ఇక్కడికి వచ్చేటప్పుడు నాలుగు వందల యాభై ఐదు వందలకి అమ్ముతారు అంటే నూట యాభై పెడితే నాలుగు వందల యాభై ఐదు వందలు అంటే లక్ష పెడితే మూడు నుంచి మూడున్నర లక్ష ప్రాఫిట్ ఉంటుందన్నమాట సో ప్రశాంతంగా పెట్టుకొని కూర్చోవచ్చు ఇది ఎక్సలెంట్ బిజినెస్ అట్ ది సేమ్ టైం మీరు హోల్సేల్ కూడా చేయాలి చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు కదా మీ మీ దగ్గరికి వచ్చి తీసుకునేటప్పుడు రేట్ బాగా తగ్గించేసి వాళ్ళకి ఎక్కువ మార్జిన్ ఉండేలా చూసుకుంటే రెండు బిజినెస్ ఒకేసారి చేయొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి మెనుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను మీ దగ్గర తక్కువ డబ్బులు ఉంటే హైదరాబాద్ పెట్టుకోండి పెద్ద మొత్తంలో చేయాలనుకుంటే మాత్రం ఢిల్లీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది మీకు ఈజీగా లక్ష రూపాయలకి ఇరవై వేల రూపాయలు తేడా వస్తుంది ఇక్కడికి అక్కడికి హైదరాబాద్కి ఢిల్లీకి అక్కడ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది ఢిల్లీలో ఎక్కువ ఉందనమాట కాబట్టి పోటీ ఉంది కాబట్టి రేట్ అనేది మీకు తక్కువకు లభిస్తుంది నేను ఏం చెప్తున్నానంటే నేను చెప్పే బిజినెస్ ఐడియాస్ గుడ్ నమ్మి దిగమని చెప్పట్లేదు గ్రౌండ్ ఔన్ రీసెర్చ్ చేయండి మీ వల్ల అవుతుంది మీ ప్రాంతానికి షూటబుల్ అంటే అప్పుడు దిగండి ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అని చెప్పచ్చు డోర్ మ్యాట్లు అంట మీకు పది రూపాయలకే దొరుకుతాయి అక్కడ సో అవి ఇక్కడ చాలా రేట్ ఇక్కడ మీకు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అమ్మేది పది పదహైదుకి దొరుకుతుంది అక్కడ అదే ఇక్కడ ట్వంటీ రూపీస్కి దొరికేది అక్కడ ఎంతకు దొరుకుతుంది అనేది మీకు ఒకసారి అర్థం చేసుకోండి మీకు అది కేజీల లెక్కన కూడా అమ్మొచ్చు అనమాట సో కాబట్టి దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి మంచి ఆదాయం ఉంటుంది మా చాలా మందికి ఐడియా ఉండదు దీంట్లో ఇంత బిజినెస్ ఉంటుందా అని మీరు ఒకసారి సిటీలో వెళ్ళి చూడండి ఇది అమ్మే షాపుల్లో ఎంత జనం ఉంటారు సో అంత బిజినెస్ ఉంది దీంట్లో